ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడిచ్చినటువంటి మరొక ఈ శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ప్రభు పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుని సన్నిధిలో మరి ఈ దినమున కూడా దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నాను. నిజంగా ఈ చివరి దినాల్లో దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకోవడం, దేవుని వాక్యాన్ని మనము వినడము, ధ్యానించడము, పదే పదే దేవుని వాక్యం ఎడల మనము తృష్ణ కలిగి ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. ఎందుకంటే బైబిల్ సెలవిస్తున్న రీతిగా మరి దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనివ్వక మరి సద్వినియోగపరచుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము ప్రవర్తించాలి, జ్ఞానుల వలె మనం ఉండాలని మరి బైబిల్లో మరి లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మనము కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేసుకుందాము. దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి మరి కొన్ని విషయాలను విశ్వాసులమైన మన జీవితాల్లో, విశ్వాసులమైన మన బ్రతుకుల్లో మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు మరి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. దాదాపు 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్, మరి మనిషి ఎలాగ బ్రతకాలి, మనిషి ఎలాగ జీవించాలి, ఎలాంటి నైతిక విలువలు కలిగి బ్రతకాలి, ఎలాగ మనిషి దేవుని సమీపించాలి, ఎలాగ దేవుని యొక్క సహాయముతో మరి లోకంలో మెలగాలి అనేటువంటిది మరి బైబిల్లో మనకి చాలా స్పష్టంగా లేఖనాల ద్వారా మనకి దేవుడు బయలుపరిచి ఉంచాడు. కాబట్టి ఈ రోజున మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము. మనము వెళుతున్నటువంటి విశ్వాస జీవితంలో ఏర్పరచబడిన వారంగా, లోకము నుంచి వేరుపడిన వారంగా, లోకము నుంచి మరి పిలువబడిన వారంగా మనము ఉన్నాం. క్రైస్తవులమైనటువంటి మనము వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అనేటువంటి మాట మనం ఉపయోగించవచ్చు. ఎందుకంటే క్రైస్తవులైనటువంటి వారు లోకములో ఉన్నవారు కారు, లోకానికి అతీతులు, లేకపోతే లోకము నుంచి ప్రత్యేకపరచబడిన వారు, లోకము నుండి ప్రత్యేకపరచబడిన వారు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనకి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే దేవుడిచ్చినటువంటి ఈ ప్రత్యేకతను ఈ రోజున మనం కాపాడుకుంటున్నామా? దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యేకతలో మనం నిలిచి ఉండగలుగుతున్నామా? దేవుడు ఎంతో ప్రత్యేకముగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటులో మనం ఉంటున్నామా అనేటువంటిది ఈరోజు మన ప్రశ్న. సో కాబట్టి అయితే గమనిస్తాము, ఇక్కడ కొరంతి సంఘంలో ఉన్నటువంటి భక్తులతో లేకపోతే సంఘంతో పౌలు గారు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ వారి పరిస్థితులను వివరిస్తూ కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఈరోజు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాము కొరంతి పత్రికలో ఉన్నటువంటి విషయాలు. అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:6 నుంచి మనం గమనిస్తాం. పిల్లలారా, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా. మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరింతము. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ మాటలు రాయడానికి అయినటువంటి కారణాలు ఏంటి అని మనం గమనిస్తే పిల్లరా, సంఘము అనేటువంటిది క్రీస్తు కొరకు సపరేట్ చేయబడినది. సంఘము అంటే ప్రభువు లోకములోంచి పిలిచాడు అన్నమాట. అనగా లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనేటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి కార్యాల నుండి, ఈ బానిసత్వంతో నిండిపోయిన కార్యాల నుండి సంఘాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అయితే బయటకు వచ్చినటువంటి మనము ఎలా బ్రతకాలి? ఎస్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపను బట్టి మనం వాటిలోంచి బయటకు వచ్చాము. వచ్చినటువంటి మనము ఎలా జీవించాలి అనేటువంటిది కూడా పౌలు గారు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు, లేఖనాలు చెప్తా ఉన్నాయి. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఒకటే, ఈ కొరంతీ సంఘంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కొరంతీ సంఘంలో లేకపోతే ఈ కొరంతీ సంఘములో ఉన్నటువంటి కొన్ని డిఫాల్ట్స్ లేకపోతే కొన్ని విషయాలను ఇక్కడ పౌలు గారు ఎత్తి చూపిస్తూ మాట్లాడుతున్నారు. ఒకటి ఏంటంటే ఆ సంఘములో అంటే జారత్వం ఉందంట.
ఇంకా ఏంటంటే ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు మరి న్యాయము కోసము దేవుని సన్నిధిలో మరి సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు న్యాయము కోసము మరి లోకములో ఉన్నటువంటి వారిని ఎన్నుకుంటున్నారు తీర్పు తీర్చడానికి వాళ్ళ విషయాలను పరిష్కరించడానికి వాళ్ళ విషయాలను పరిష్కరించడానికంట లోకములో ఉన్నటువంటి అన్యుల దగ్గరికి పోతా ఉన్నారంట న్యాయము తీర్చమని లోకములో ఉన్నటువంటి వాటిని వారిని ఆశ్రయిస్తా ఉన్నారంట సో ఇలాంటి కొన్ని విషయాలను పౌలు గారు మాట్లాడుతున్నాడు సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాడు అంటే మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేనని మీరు ఎరుగరా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు సో ఈరోజు సంఘములో వెళ్తున్నటువంటి మన జీవితాల్లో సంఘముగా ఏర్పరచబడినటువంటి మనము పులిసిపోయినటువంటి పాత స్వభావంలో నిలిచి ఉండడానికి వీల్లేదు ఎందుకంటే మనము కొత్త ముద్ద అవటానికి కొత్త నూతన జీవితాన్ని మనం కొనసాగించాం క్రీస్తులో పరిశుద్ధాత్మ ద్వారా మనము తిరిగి జన్మించబడి నూతన జీవితం సాగిస్తున్న మనము తిరిగి మళ్ళీ ఆ పాత స్వభావంలోకి ఆ పాత పులిసిపోయినటువంటి పిండిలో మళ్ళీ మనం కలిసిపోవడానికి వీల్లేదు అనేటువంటిది పౌలు గారు స్పష్టం చేస్తున్నారు ఒకవేళ ఒకరు పులిసిపోయినా ఒకని జీవితం పాడైపోయిన సంఘంలో అది సంఘం అంతటి మీద ఏం చూపిస్తుంది ప్రభావము చూపిస్తుంది పిల్ల ఈరోజు నా మన విశ్వాస జీవితంలో మన పాత స్వభావాలు తిరిగి మనకి మళ్ళీ గుర్తొస్తాయి నేను కాదన్నా తిరిగి మళ్ళీ మనకి పదే పదే మరి గుర్తుకొస్తావు అవి మన పాత జీవితము పాత స్వభావము పాత మాటలు పాత క్రియలు రోత క్రియలు అన్ని మళ్ళీ మనకి రీవైజ్ అవుతాయి బట్ మన వాటి కొబ్బేయడానికి వీల్లేదు మునుపు అజ్ఞాన దశలో ఉన్నాము కనుక వాడు మనల్ని వాడుకున్నాడు మునుపు అజ్ఞాన దశలో ఉన్నాం కాబట్టి వాటిలో మనం వెళ్ళిపోయాము కానీ ఇప్పుడు క్రీస్తునందు జ్ఞానం పొందిన వారం అయ్యాము యేసు ఆత్మతో క్రీస్తు ఆత్మతో తిరిగి జన్మించబడిన వారంగా వాటి నుంచి మనం తప్పుకోవాలి ఏలైనగా శరీరానుసారమైన బ్రతుకు జీవ మరణము శరీరానుసారంగా బ్రతికేవారు మరణం కాబట్టి మనము శరీర కార్యాలను ఆత్మతో చంపాలని బైబిల్లో చాలా స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి అయితే ఇక్కడ మీరు అంటున్నారు పౌలు గారు అంటున్నారు మీరు అతిశయపడితే మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులివి చేయనని మీరు ఎరుగరా మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద అవుటకై ఏమంటే మనం ఎవరమంటా అండి క్రీస్తులో పులిపిండి లేని వారం అంట దేవునికి స్తోత్రం బికాస్ వీఆర్ స్పిరిట్ బోర్న్ పీపుల్ ఆత్మ ద్వారా నూతనముగా జన్మించినటువంటి వ్యక్తులము మనము మనలో పులిపిండి ఎంత మాత్రము కూడా లేదు అని అంటున్నాడు మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఒకటికై ఎస్ వి హావ్ టు పులిపిండి లేదు కానీ ఆ స్వభావం మాత్రం మనలో ఉంది ఎస్ క్రీస్తులో మనము మన పాపాలని క్షమించబడ్డాయి కానీ పాపపు స్వభావం మాత్రం మనలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి తిరిగి మళ్ళీ పాపానికి లోపడ్డం కాదు తిరిగి మళ్ళీ పులిసిన పిండిలో కలిసిపోవడం కాదు కానీ కొత్త ముద్దవ్వాలంట నూతనమైనటువంటి జీవము నూతన జీవితము క్రీస్తులో మన యొక్క పరుగు మన రేస్ మనము క్రీస్తులో మనము యేసు ఆత్మను అనుసరిస్తూ ప్రభు ఆత్మతో నడిపించబడేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని అక్కడ పౌలుగా తెలియజేస్తాం కాబట్టి మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి తీసేసేయండి ఏమంటున్నాడు పారవేయండి అంటున్నాడు తీయడమే కాదు కానీ అందులో నుంచి పూర్తిగా మనం బయటికి రావాలంట దేవునికి స్తోత్రం కలుగును కాక పాతదైనటువంటి ఆ పులిపిండిలో నుంచి పూర్తిగా బయటికి రావాలి సంపూర్ణంగా బయటికి రావాలి దానిని పరవేయమని చెప్తా ఉన్నాడు అది మీ దగ్గర ఉంచుకోవద్దు అది ఏదైనా కూడా పాతది ఏదైనా గతించిపోయినది మరి మీరు క్రీస్తులో ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డారు మరి పాతదైనటువంటి పులిపిండి అది ఏదైనా కూడా అది ఏ అలవాటైనా కూడా దాన్ని ఏం చేయాలి పూర్తిగా తీసి పారవేయడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశు వధింపబడినో చూడండి మీ ఎదుట రక్తము కార్చిన యేసు ప్రభుని చూడండి మీ ఎదుట ప్రాణం పెట్టిన యేసు ప్రభుని చూడండి మీ కొరకు తనను తాను సజీవ యాగముగా సమర్పించుకున్న యేసు ప్రభుని మీ పాత రోత జీవితాల కొరకు ఆయన పెట్టిన ప్రాణాన్ని చూడండి అంటూ పౌలు గారు మళ్ళీ ఇక్కడ యేసు ప్రభుని మనకు గుర్తు చేస్తా ఉన్నారు పిల్లరా ఈరోజున మన విశ్వాస జీవితంలో మనము అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి క్రీస్తు అను మన పశుకాపశు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులి అని రొట్టెలతో పండుగ ఆచరింతుము సో కాబట్టి
యేసుప్రభు ఈ లోకానికి రాడు కారణం మన పాత స్వభావాన్ని తీసివేయటానికి. చచ్చిన మనలను మన అపరాధముల చేతను పాపముల చేతులు మనం చచ్చిన మారే ఉండగా క్రీస్తు ఆయనతో కూడా ఆయన మరణాన్ని బట్టి మనల్ని బ్రతికించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ విశ్వాస జీవితంలో కొరంతిలో జరిగినటువంటి కొరంతి సంఘంలో జరిగిన పరిస్థితులను పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. మీలో పులిసిన పిండి ఉంది, దాన్ని తీసి పరవేయండి. ముద్దలో కొద్దిగా కలిసిన పులిసిన పిండి అంత ముద్దంతా చెడిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీరు అచ్చేపడడానికి వీల్లేదు. జారులను మీరు ఉంచుతున్నారు. సహోదరుడు అనబడిన వాడు జారత్వం చేస్తూ వాళ్ళు వెలివేయండి. తెలియకుండా చేస్తే సరే మన్నించవచ్చు, తప్పు లేదు, కానీ తెలిసి తెలిసి చేసే వాళ్ళని. సో కాబట్టి ఈరోజున సంఘంలో వెళ్తున్నటువంటి మనం, సంఘంలో ఉన్న మనము, మన జీవితాలు అలాగున్నాయి, పులిసిన పిండిలాగా ఉన్నామా? మనలో ఇంకా లోక సంబంధమైన పాపం ఉందా? లోక సంబంధమైన కార్యాలను కొట్టుకొని పోతా ఉన్నామా? లోక సంబంధమైన విషయాలు కూడా ఆలోచిస్తూ ఉన్నామా? పిల్లరా, గమనించండి, ఈరోజు నూతన సృష్టి నీవు నేను, క్రీస్తులో నూతన పరచబడినటువంటి వ్యక్తులము, క్రీస్తులో నూతనమైనటువంటి వారంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకముల నుంచి. మరి ఏర్పరచబడినటువంటి ఏర్పాటుకు తగినటువంటిగా మన బ్రతుకుందా? మన జీవితం ఉందా? మన సాక్ష్యం ఉందా? కాబట్టి ఈరోజున మన జీవితాల్లో మనము ప్రభు సన్నిధిలో మనం మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని సన్నిధిలో పులి అని రొట్టెల పండుగ అంటే సత్యం అనేటువంటిది, నీతి అనేటువంటిది, మరి యథార్థమైనటువంటి ఆ యొక్క భక్తి జీవితాన్ని మనము ఈ లోకంలో కొనసాగించాలని కోరుకుంటూ, పరిశుద్ధాత్మలో నడిపించబడుతూ, వాక్యపు వెలుగులో మనం సరి చేసుకుంటూ, మరి పులియన్ రొట్టెల పండుగ ఆచరించుదాము. అది దేవుడికి ఇష్టము, దేవుడికి నచ్చుతుంది. కాబట్టి ఈరోజున అటువంటి మనసు దేవుడు మనందరికి అనుగ్రహించుగాక. మనలో ఉన్న లోపాలు అవిధేయతలు తండ్రి దగ్గర ఒప్పుకొని సంపూర్ణంగా వాటి నుంచి మరి తొలగిపోయి క్రీస్తుని వెంబడిస్తూ దేవునికి సాక్షులకి లోకంలో మనం అందరం బ్రతుకుతుంగా. కట్టి కృప దేవుడు మనందరికి దయచేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ అందరికీ.